हाय फ्रेंड्स नेनु मीकु दोसकाय स्नैक्स चूपिस्तानु ओके दोसकाय तो रेंडु स्नैक्स चेसुकोवच्चु ओकटि एंटंटे दोसकाय अप्पलु इंकोटि दोसकाय सर्वपिंडि ఈ దోసకాయ సర్వపిండిని స్నాక్ లా కాకుండా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చండి వెరైటీగా ఉంటుంది ఇలా మనం పెద్ద దోసకాయని తీసుకోవాలండి దోసకాయ స్నాక్స్ చేసుకోవడానికి దీన్ని గ్రేట్ చేసుకోవాలి దానిపైన పీల్ చేసి తర్వాత గ్రేట్ చేసుకోవాలి ఒక కప్పు గ్రేటెడ్ దోసకాయకి మనకి 3 కప్స్ రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దానికి తగినంత కారము రెడ్ చిల్లీ పౌడర్ నానబెట్టిన పెసరపప్పు ఉప్పు నువ్వులు అన్నీ కూడా వేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి దీనికి నీళ్లు పోయటం అవసరం లేదు వాటర్ లేకుండానే దోసకాయలోని వాటర్ చేత మనం బాగా నీట్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇంకా దీనికి చాప్డ్ కోరియండర్ అంటే కొత్తిమీర కూడా కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ ఎవరికైనా ఇష్టం లేకపోయినా వదిలేయొచ్చు కరివేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా ఆప్షనల్ అండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి నీట్ చేసుకోవాలి చపాతీ పిండిలాగా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి అందులో దోసకాయలోని వాటర్ చేత అది బాగా మెత్తబడుతుంది మనకి స్మూత్ డౌ వచ్చేస్తుంది చపాతీ పిండిలాగా వచ్చేస్తుంది ఇలా స్మూత్ డౌ చేసుకున్న తర్వాత స్మాల్ పోర్షన్ తీసుకొని దాంట్లో సర్వపిండి గిన్నె తీసుకోవాలండి దానికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి చాలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ని తర్వాత ఆ స్మాల్ పోర్షన్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది కదా ఆ పిండి అది తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి కంప్లీట్గా గిన్నె మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దాంట్లో చిన్న చిన్న హోల్స్ వేసుకోవాలండి ఆ హోల్స్లో నుండి ఆయిల్ అంతా వెళ్ళి మనకి బాగా కుక్ అవుతుంది రోటీ అనేది గిన్నెని లో ఫ్లేమ్ పైన స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఉడికించాలండి మనకి ఫ్లిప్ చేయని అవసరం లేదు చూడండి ఇలా ఆ హోల్స్లో నుంచి వేడి అనేది వెళ్ళి రోటీ బాగా సర్వపిండి బాగా ఉడికిపోతుంది మనకి తిప్పుకుంటూ కూడా కాల్చుకోవచ్చు ఒకవేళ పొయ్యి స్టవ్ అనేది సమాంతరంగా ఉండకపోతే కానీ ఫ్లిప్ చేయని అవసరం లేదు చూడండి ఫ్లిప్ చేసిన తర్వాత కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో చాలా బాగా రోస్ట్ అయిపోతున్నది ఇష్టంగా తింటారు దీన్ని బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు స్నాక్లా కూడా తినొచ్చు చూడండి సర్వపిండి రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి దోసకాయ అప్పలు అండి సేమ్ మనం ప్రిపేర్ చేసుకున్న ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డౌ తోటే మనం ఇది స్మాల్గా చిన్న చిన్న పూరి సైజ్ క్వాంటిటీ తీసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ పైన ఒత్తుకొని దాని మధ్యలో హోల్ పెట్టి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి దోసకాయ అప్పలు రెడీ అయిపోతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి దోసకాయ అప్పలు రెడీ అయిపోయాయండి ఇవి 3-4 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి సో మీరు ఇలాగే ఒక్కొక్కటి చేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుంటే ఇది స్నాక్ లాగా తినొచ్చు 2-3 డేస్ నిల్వ ఉంచుకొని తినొచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్కి కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేశాం కదా కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి దోసకాయ హెల్త్కి మంచిది కాబట్టి ఇలా రెండు రకాలుగా మీరు ట్రై చేసుకొని తినొచ్చండి సో ఇలా ఒక్క దోసకాయతో రెండు రకాల స్నాక్స్ దోసకాయ అప్పలు దోసకాయ సర్వపిండి రెండు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్